నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. మానసిక శారీరక దారుఢ్యానికి వ్యాయామం తప్పనిసరిని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణ కొత్తపేట పాత ప్రభుత్వ వైద్యశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జేఎస్ ఎరోఫిట్ జిమ్ ప్రారంభోత్సవం బుధవారం నిర్వహించారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జిమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి జిమ్ నిర్వాహకులు కె ప్రసాద్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి యాంత్రిక జీవన విధానంలో వ్యాయామం తప్పనిసరి అయిందని, ఇటువంటి తరుణంలో ఫిట్నెస్ సెంటర్ల ప్రాముఖ్యత పెరిగిందని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో విశాలవంతంగా జిమ్ ను ఏర్పాటు చేశారని, తెనాలి ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే జేఎస్ జిమ్ ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉందన్నారు. సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ఫిట్నెస్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. A sound body is a sound mind. శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా కూడా దృఢంగా ఉంటారని చెప్పేది చెప్పుకునేటువంటి అంశం. ఈ పట్టణంలో గతంలో కూడా చాలా జిమ్స్ ఉన్నాయి, మరి ఇప్పుడు లేటెస్ట్గా ఈ జేఎస్ జిమ్ని ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ స్పేషియస్గా ఉంది, చాలా ఫెసిలిటీస్ కనబడుతూ ఉన్నాయి. అది కాకుండా కూడా ప్రసాద్ గారు తైకొండా ఎక్స్పర్టు. వీళ్ళన్నిటితో మరి పట్టణంలో తెనాలి పట్టణం ఆరోగ్యంగా ఉండాలి, పట్టణంలో జీవించే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే జేఎస్ జిమ్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటూ, ఆ రకంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ఫిట్నెస్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, 12 ఏళ్ళ దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా రోజు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోగలిగితే మానసికంగా కూడా సంతోషంగా ఉంటాం, యాక్టివ్. ఈ నెల 12వ తేదీ జరగనున్న క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన రాధిక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఛాంబర్ నందు అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమం ఏర్పాట్ల గురించి చర్చించారు. స్వతంత్ర పోరాటంలో అమరులైన అమరవీరులకు నివాళులు అర్పించడంతో పాటు పలువురిని స్మరించుకోవడం జరుగుతుందని, ఓవర్ బ్రిడ్జ్ వద్ద గల అమరవీరుల స్థూపాల వద్ద జరిగే ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కమిషనర్ బండి శేషన్న, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. నా ఛాంబర్లోని అధికారులు కానీ, మన కమిషనర్ గారు, అలానే టౌన్ ప్లానింగ్ వాళ్ళు, ఆరోగ్యులు, అలానే శాండీ సెక్రటరీ, శాండీ ఇన్స్పెక్టర్లు, అలానే స్కూల్ పీడీలు అందరం కలిసి ఇక్కడ మీటింగ్లో అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున మన 12వ తారీఖున మన దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మన అమరవీరుల వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తానికి ఆ ఫోగ్రామ్ ఎలా చేయాలి ఏంటి అనేది మేమందరం ఒక ఇక్కడ మీటింగ్ వేసి దాని ఏర్పాట్లు, ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఈ రోజున మేము ఎలా ఏంటి అనేది డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఆ రోజు 12వ తారీఖున అందరూ వచ్చి
మన దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకి ఘన నివాళి అర్పించాలని కోరుకుంటున్నాను. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో పంట నమోదు ప్రక్రియ ప్రారంభం అయిందని, రైతులు తమ యొక్క పంటలను నమోదు చేయించుకోవాలని ఏడీఏ ఉషారాణి తెలిపారు. రైతు సేవా కేంద్రంలో ఉన్న సిబ్బంది దగ్గరకు వెళ్లి సంబంధిత వివరాలు అందించి ఈ పంటలో పేర్లు నమోదు చేయించుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు రైతు కార్డులు పొందాలని కోరారు. మనకి ఈ పంట అంటే పంట నమోదు కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి మన ఆర్బీకే రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ విఏలు కావచ్చు, విహెచ్ఎల్ కావచ్చు, ఎంపీఓస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క మరి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే ఈ పంటలో మీ పేరు నమోదు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వేసుకునే ప్రతి సర్వే నంబరు మరి ప్రతి పంట కవర్ అయ్యేటట్లుగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. అట్లాగే మరి కౌలు వేసే కౌలు రైతులు ఖచ్చితంగా సిసిఆర్సీ కార్డ్స్ కౌలు రైతు కార్డులు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే తెనాల్లో 2500 దాకా మనం కౌలు రైతు కార్డులు ఇవ్వటం జరిగింది. అలాగే మరి దుగ్గిరాల మండలానికి వస్తే 1937 కార్డులు ఇవ్వటం జరిగింది. అలాగే మనకి కొలిపర మండలంలో 2100 కౌలు రైతు కార్డులు ఇవ్వటం జరిగింది. ఇది చాలా చిన్న సంఖ్య, ఎందుకంటే కౌలు రైతులు చాలామంది ఉన్నారు. దయచేసి మీరు మీ పరిధిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి కౌలు రైతు కార్డులు తీసుకొని పంట నమోదు చేయండి. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నందు తెనాలి పట్టణ పరిధిలోని బ్యాంకర్స్ సమావేశం జరిగింది. సమావేశానికి లిఫ్ట్ బ్యాంక్ జిల్లాధికారి మైపాల్ రెడ్డి మరియు తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు ఏమి ఉన్నాయి, అవి ఏ విధంగా ఉపయోగించాలి, ముఖ్యంగా మహిళా ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా తోడ్పడతాయి అనే విషయాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా ప్రభుత్వ పథకాలు అందించడంలో బ్యాంకర్స్ సహకారం ఎంతో అవసరమని, దానికి అనుగుణంగా బ్యాంకర్స్ ముందుకు రావాలని సూచించారు. సమావేశంలో పట్టణంలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు మహిపాల్ రెడ్డి గారు మన పట్టణానికి వచ్చారు. వచ్చి ఈరోజు టౌన్లో ఉన్నటువంటి ఆల్ బ్యాంకర్స్ తోటి, మెప్మాలో ఉన్నటువంటి సీఎంఎంలు సీఓలతోటి ప్రస్తుతము గవర్నమెంట్లో ఉన్నటువంటి స్కీమ్స్ ఏమున్నాయి, అవి ఏ విధంగా వినియోగించుకోవచ్చు, వాడుకున్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎవరికి ఎలాంటి స్కీమ్ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలపైన ఇద్దరిని కలిపి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అయింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంటు ఏ విధంగా చేయాలి, మహిళలకు ఆర్థిక చేయూతను ఏ విధంగా అందించాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములను ఏ విధంగా వాళ్ళు అందుకోవాలి అనేటువంటి అంశాల మీద చర్చ ఇది. బ్యాంకర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ పెడుతున్నామంటే ఇవన్నీ తెలుసుకొని ఎస్హెచ్జీలు వచ్చినప్పుడు వాళ్లకు లోన్స్ అందించేటువంటి క్రమంలో ముందుండాలని చెప్పేసి నిన్న దినాన జిల్లా కలెక్టర్ల యొక్క సదస్సు జరిగింది. ప్రతి మహిళని ఔత్సాహిక మహిళను పారిశ్రామికవేత్తగా చేయాలనే ఉద్దేశంతో ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించడం కోసము మెప్మా సిబ్బందికి మరియు బ్యాంకర్స్కి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మనము ఈ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ప్రస్తుతానికి ఎలా ఉంది, వాటి పెండింగ్ని రివ్యూ చేయడం, అలాగే స్కీమ్స్కు సంబంధించి కొంచెం అవగాహన కార్యక్రమం కోసము రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం అనుకున్న టార్గెట్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 500 మహిళలకి యూనిట్లు అసెట్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్గా తీర్చాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. అయితే ఆ టార్గెట్కి కొంత దూరంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ క్లస్టర్ వైజ్గా మీటింగ్ పెట్టుకొని దాన్ని మరింతగా వేగవంతం చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం చూస్తున్నాం. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వారు కంపల్సరీ ప్రతి స్కిల్ డెవలప్మెంట్ను ప్రోత్సహించాలి, ఈ ఇన్కమ్ జనరేటెడ్ యాక్టివిటీని ప్రోత్సహించాలి, మహిళలను ఆర్థిక అభివృద్ధి దిశగా చేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు పిఎంఈజీపీ కానీ, పిఎం విశ్వకర్మ కానీ, ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించి కానీ
ముద్రా స్కీమ్ కి. తెనాలి మండల పరిధిలో పూర్తి స్థాయిలో రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఎరువులు అవసరమైన వారు ఆర్బీకేలలో సంప్రదించి ఎరువులను పొందవచ్చని ఆయన సూచించారు. రైతులకు ఎటువంటి ఎరువుల కొరత లేకుండా చూసేందుకు సొసైటీలు కూడా అమ్మకాలు జరిపేందుకు ముందుకు వస్తున్నట్లు ఏవో ప్రేమ్ సాగర్ వెల్లడించారు. మన రైతు సేవా కేంద్రాల ద్వారా కావాలంటే రైతులకి ఎరువులు సరఫరా చేస్తాం. రైతు సేవా కేంద్రంలో ఎరువులు కావాలంటే మీరు స్థానిక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని కానీ కన్సల్ట్ అయితే వాళ్ళ ద్వారా మీరు ఎరువులు తెచ్చుకోవచ్చు. తర్వాత సొసైటీలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ సంవత్సరం వాళ్ళ ద్వారా కూడా ఎరువులు ఇస్తాము. బయట మార్కెట్లో కూడా ఎరువులు దొరుకుతున్నాయి కాబట్టి ఎరువుల గురించి డిఏపి గురించి మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. రైతులకు కావాల్సినంత ఎరువులు తెస్తాము. కౌలు రైతుల కార్డులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకా విఆర్ఓ గారు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఎవరికైనా కౌలు రైతు కార్డులు కావాలంటే కౌలు రైతు కార్డులు తీసుకొని దాని ద్వారా పంట రుణాలు పొందొచ్చు, దాని ద్వారా ఈ క్రాప్ పొందొచ్చు. కాబట్టి మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. మా రైతు సేవా కేంద్రంలో ఉన్న సిబ్బంది అనగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ ఎంపీఓ కానీ ప్రస్తుతం ఈ పంట అంటే మీరు వేసిన పంటను నమోదు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ పంటను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సిటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.